హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ డి ఛాంపియన్స్ క్వాలిఫైడ్ టు మనకి నెక్స్ట్ వీక్ డి ఛాంపియన్స్ క్వాలిఫైడ్ టు అనేది స్టార్ట్ అవబోతుందండి ఫోర్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీనా సో నాకు క్వాలిఫై రూల్స్ నిన్న వినేటప్పుడు నాకు చాలా డౌట్స్ అయితే వచ్చాయి అంటే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది బిగ్గెస్ట్ డౌట్ అయితే ఉంది క్వాలిఫై టూ చూస్తే తప్ప మనకు అర్థం కాదు బట్ నాకు నిన్న రూల్స్ వినేటప్పుడు వచ్చిన డౌట్స్ ఏంటంటే నిన్న మనకి ప్రేమణి గారు కానీ ప్రదీప్ మాచరాజు గారు కానీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే క్వాలిఫైర్ వన్లో కొందరు పర్ఫార్మెన్సెస్ చేస్తారు క్వాలిఫైర్ టూలో కొందరు పర్ఫార్మెన్సెస్ చేస్తారు సో ఈ పర్ఫార్మెన్సెస్ మొత్తం అయిపోయాక మేము ఓట్స్ అనేది రివీల్ చేస్తాము అప్పటివరకు సీక్రెట్ పాయింట్స్ అనేది ఇస్తాము సో పాయింట్స్ రివీల్ చేసినాక క్వాలిఫైర్ టూలో దాని తర్వాతకి ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళని క్వాలిఫైర్స్ నుంచి క్వార్టర్ ఫైనల్ తీసుకెళ్తాము అని చెప్పి నిన్న మనకి అనౌన్స్ చేశారు అండ్ క్వాలిఫైడ్ రౌండ్స్ అనేది కూడా రెండు మాత్రమే ఉంటాయి నిన్న ఆల్రెడీ ఒకటి అయిపోయింది నెక్స్ట్ వీక్ ఇంకోటి ఉంటుందని మాత్రం ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో దీంట్లో బిగ్గెస్ట్ పర్ఫార్మెన్సెస్ చేశారు నిన్ననే కదండి ఎప్పుడైనా మనకి ఒక ఎపిసోడ్ అంటే సిక్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే చూపించడానికి ఛాన్స్ అనేది ఉంది వాళ్ళ యొక్క డ్యూరేషన్ లిమిట్స్ ప్రకారం సో నిన్న ఆల్రెడీ సిక్స్ పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి నెక్స్ట్ వీక్ కూడా మనకి సిక్స్ అంటే క్వాలిఫై టూలో లో కూడా సిక్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి సో టోటల్ గా టువెల్వ్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే అవుతున్నాయి బట్ మనకి ప్రజెంట్ సుడిగాలి సుధీర్ రష్మి గారి టీంలో లో సెవెన్ ఛాంపియన్స్ ఉన్నారు హైపరాది వర్షిణి గారి టీంలో లో కూడా సెవెన్ ఛాంపియన్స్ ఉన్నారు సో సెవెన్ సెవెన్ అంటే ఫోర్టీన్ పర్ఫార్మెన్సెస్లలో మనకి ట్వెల్వ్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే అయిపోతే రిమైనింగ్ టూ పర్ఫార్మెన్సెస్ ఎవరు అంటే రిమైనింగ్ టూ ఛాంపియన్స్ కి ఛాన్స్ ఇవ్వరా అంటే వాళ్ళని డైరెక్ట్ ఏమైనా క్వార్టర్ ఫైనల్స్ కి తీసుకెళ్తున్నారా అలా అయితే చేయరు ఒకవేళ వాళ్ళని కూడా నెక్స్ట్ వీకే అంటే నెక్స్ట్ వీక్ మనకి ఎయిట్ పర్ఫార్మెన్సెస్ చూపిస్తారా సో ఇది నాకైతే బిగ్గెస్ట్ డౌట్ ఉందండి నెక్స్ట్ వీక్ ఎయిట్ పర్ఫార్మెన్సెస్ చూపించే అంత టైం ఉంటుందా అనేది కూడా ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉంది ఒకవేళ ఇలా కాకుండా ఇంకేమైనా కొత్త విధానంలో క్వాలిఫై టూ అనేది కంప్లీట్ చేస్తారా లేకపోతే మనకి క్వాలిఫైడ్ నెక్స్ట్ వీక్ కూడా కంప్లీట్ కాదు ఇంకో వీక్ అనేది మనకి స్టార్ట్ అవుతుందా ఇదే బిగ్గెస్ట్ డౌట్ అండి మాక్సిమం నెక్స్ట్ వీక్ కూడా మనకి సిక్స్ పర్ఫార్మెన్సెస్ టెలికాస్ట్ అయ్యి రిమైనింగ్ టూ పర్ఫార్మెన్సెస్ అండ్ మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది అంటే మనకి క్వాలిఫైర్ టు క్వార్టర్ ఫైనల్కి వెళ్ళేటప్పుడు ఆ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అనేది కూడా చాలాసేపు ఉంటుంది కాబట్టి సో దీన్ని అండ్ నెక్స్ట్ టూ పర్ఫార్మెన్సెస్ అన్నిటినీ కలిపి ఇంకో వీక్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాత్రం అంటే ఆ ఎపిసోడ్ చూస్తే నాకు అర్థమవుతుంది సో ఇవైతే నాకు నిన్న వచ్చిన డౌట్స్ అండి అండ్ చాలా మంది కూడా వచ్చి ఉంటాయి సో నా ఎనాలిసిస్ ప్రకారం అయితే నెక్స్ట్ వీక్ కూడా క్వాలిఫైస్ టూ అనేది కంప్లీట్ అవ్వదు దాన్ని ఇంకో ఎక్స్టెండ్ చేసి ఇంకో వన్ వీక్ కూడా మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయని మాత్రం అనిపిస్తుంది మన ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా అయితే అదే ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనకి ఎయిట్ పర్ఫార్మెన్సెస్ ప్లస్ క్వాలిఫైర్స్ టు క్వార్టర్ ఫైనల్ కి అలౌన్స్ చేసే అంత టైం అయితే మనకు ఉండదు సో కంపల్సరీ నెక్స్ట్ వీక్ సిక్స్ ఉండి దాని తర్వాతకి ఇంకో వీక్ ఎక్స్టెండెడ్ చేసే ఉన్నాయని మాత్రం అర్థమవుతుంది హోప్ చూద్దాం ఏం జరిగిందో నేనైతే ఇది అనుకుంటున్నాను మీ వ్యూస్ ప్రకారం మీరేమనుకుంటున్నారు మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో అనేది లైక్స్ రూపంలో చూపించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువన్ సార్ ప్లీజ్ యూల్ లోమెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe the button and press the bell icon.